వార్తలను చూస్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధ్వంస విధానాలతో ముందుకెళ్తున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్ మండిపడ్డారు. దళితుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని సిపిఎం ఆరోపిస్తోంది. ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే సికింద్రాబాద్లో జరిగిన అల్లర్లలో కరీంనగర్లోని పలు డిఫెన్స్ అకాడమీలకు చెందిన విద్యార్థులు ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అధికారులు డబ్బు కాసపడి పేదల భూములను తీసుకుని కమ్మరి కంకరకువారులకు భూములు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్కారు బడుల్లో పాఠ్యపుస్తకాల కొరత వెంటాడుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక భద్రాద్రిలో శ్మశాన వాటిక సమస్య వేధిస్తోంది. ఇవే అంశాలపై పూర్తి సమాచారం అందించేందుకు నర్సీపట్నం నుంచి మా ప్రతినిధి మూర్తి, అనంతపురం నుంచి ప్రతాప్, విజయవాడ నుంచి ప్రసాద్, కరీంనగర్ నుంచి భాస్కర్, మెదక్ నుంచి విష్ణు, నిజామాబాద్ నుంచి శేఖర్, నల్గొండ నుంచి అశోక్ రెడ్డి, ఖమ్మం నుంచి వాసు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా నర్సీపట్నం వెళ్దాం. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి ఇంటి దగ్గర పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఓవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు, మరోవైపు పోలీసులు మోహరించడంతో హైటెన్షన్ నెలకొంది. విశాఖ నుంచి టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, గోవింద్, కోరాడ రాజబాబు నర్సీపట్నం చేరుకున్నారు. అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతికి సంఘీభావం తెలుపుతున్నారు. జగన్ సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగడితే దాడులు చేయిస్తారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. బడుగుల తరపున అయ్యన్న పాత్రుడు గొంతెత్తినందుకే కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత ముమ్మాటికి వైసీపీ కక్ష సాధింపేనన్నారు. ఇరిగేషన్ కాలువ ఉన్న 2 సెంట్ల స్థలాన్ని అయ్యన్న పాత్రుడు ఆక్రమించారని అధికారులు ఆరోపిస్తున్నారు. నోటీసులు ముందే ఇచ్చామని అంటున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి కరెంటు కట్ చేసి మరీ గోడను ధ్వంసం చేశారని అయ్యన్న కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మినీ మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఈ దాడులకు తెగబడ్డారని మండిపడుతున్నారు. అయ్యన్న పాత్రుడి ఇంటి దగ్గర తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి మూర్తి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మూర్తి, సృజన, ప్రజాబలం ఉన్న నాయకుడు ఇంటి జోలికి వస్తే ఎలా ఉంటుందో టీడీపీ కార్యకర్తలు చూపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున అయ్యన్న పాత్రుడి ఇంటికి చేరుకుంటున్నారు. వారి కుటుంబానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మేమంతా మీకు అండగా ఉన్నామని ఒక భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొద్దిసేపటి క్రితం అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రధాన ద్వారం వెలుపల ఒక పెద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించే విధంగా, వాళ్ళు ప్రేరేపించే విధంగా ఇలా
పోలీసులు ఇంటి చుట్టూ మోహరించడం ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించమని చెప్పి నర్సీపట్నం వాసులు అలాగే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు అయ్యన్న అభిమానులు మనతో ఉన్నారు. మీరు చెప్పండి, మీరు పోలీసులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు పోలీసులు ఎవరు? మాకు రక్షక భటులు అంటే ప్రజలకి ఎక్కడైనా ఏమైనా కష్టం వస్తే ఆదుకునే వ్యక్తులు. ఇవాళ మా నాయకుడి ఇంటి మీద ఇంతమంది వస్తే అసలు మీ ఇది మన రాష్ట్రంలోనే, ఇది మన రాష్ట్రమా ఇది, లేకపోతే పాకిస్తానే, లేకపోతే ఉక్రెయిన్ ఇదేమేనా? ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి పాలన ఎక్కడ చూడలే. ఇది రాక్షస పాలనతో సైతం ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. ఇవాళ కార్యకర్తలు లేటంటే మబ్బు పెట్టి, అంటే అయ్యన్న పాత్ర ఇంటి దగ్గర అతను రక్షణ కోసం వస్తే వాళ్ళు మబ్బు పెట్టి కావాలని చెప్పి మేళ్ళ తరలిద్దామని చెప్పి స్కెచ్ చేసి ఈ పోలీసు వారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెడుతూ మా కార్యకర్తలతో కొట్టి తీసుకుపోదామని చెప్పి పరిస్థితులు అన్నీ ఏర్పడుతున్నాయి. అంతేకాదు ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఏమి భూ కబ్జా చేసింది లేదు. అసలు ఒక సెంటు భూమి కూడా ఆక్పసి లేదు. ఏదో రకంగా అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి రెజ్జి, వాళ్ళ కక్ష ఏంటంటే ఒంగోలులో మహానాడు సక్సెస్ అయ్యింది, కార్యకర్తలు భారీగా వచ్చారు, అలాగే చోడవరం మినీ మహానాడు బాగా సక్సెస్ అయ్యింది. ఈ తట్టుకోలేక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కనిపించిన నల్లా మీకు ఏంటి అని చూడకూడదు, మొత్తం అందరినీ కార్యకర్తలు కదా, అందరినీ అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపండి, నేనొక్కడిని రాష్ట్రాన్ని శుభ్రంగా వెళ్తానని చెప్పి ప్రజలందరికీ చెప్పాడు, పోలీసులకు చెప్పారేమో. దయచేసి మళ్ళీ మా రాజ్యం వస్తుంది. అందువల్ల ఏంటంటే అయ్యన్న పాత్రి గారిని మాత్రం టచ్ చేస్తే ఇక్కడ కార్యకర్తలు దండపు దండాలుగా వస్తున్నారు. మీరు వచ్చేటప్పుడు కూడా రాస్తారోకులు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అనేక రకమైన ఇబ్బందులు పెడుతున్నారు. అయినప్పుడు కూడా ఏదో రకంగా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మేమైతే మాత్రం మీరు వెళ్లే వరకు కూడా మీ ఇక్కడ అహోరాత్రులు ఇక్కడ ఉండడం అవసరమైతే ఆమరణ నిహారదర్శక దీక్ష చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం మరి చెప్పుకుంటున్నాం సార్. చెప్పండి అమ్మా, నర్సీపట్నంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అయ్యన్న పాత్రి గారు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పరిపాలన గురించి ఎక్కడ చూసినా సరే గలమెత్తి చాటుతున్నారు. ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందికి కారణం ఏంటంటే రాష్ట్రం ఈ రోజుని 20 సంవత్సరాలు వెనక్కపోతుంది. మీ పరిపాలన విధానం చూడండి, అభివృద్ధి ఎక్కడా కనపడలేదు. ఏదో మీరు ఇచ్చేది రూపాయి ఇచ్చి 9 రూపాయలు వెనక్కి లాక్కునే ప్రజలకి అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి. కానీ ఆయన ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చేసినటువంటి ప్రతి వాగ్దానానికి కూడా ఇతను విమర్శిస్తున్నారు కాబట్టి ఆయన మీద కక్ష కట్టి ఈ కక్షలో భాగంగానే ఈ రోజున అయ్యన్న పాత్రి గారికి ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఒకటి సార్, ఆయన ఇక్కడ జరిగేది ఏమీ లేదు సార్ చెప్పినట్టుగాను, ఎటువంటి భూ కబ్జా లేదు. వాళ్ళు చెప్పింది 0.002 అని చెప్పేసి ఏదో లెక్క చెప్తున్నారు. అది ఎంఆర్ఓ గారి కన్నా అది పర్సెంట్ ఏంటో నాకు తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నిజంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినటువంటి అధికారులు అయితే ముందు నోటీస్ ఇచ్చి 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, మేము సర్వేకి వస్తున్నాం, మీ చుట్టూ ఉన్నటువంటి సరిహద్దుదారులు కూడా అక్కడ పెట్టండి, లేదనుకుంటే మీరు రెడీగా ఉండండి అని నోటీస్ ఇవ్వాలి. కనీసం ఒకరోజు కూడా నోటీస్ ముందివ్వకుండా ఈ రోజుని సర్వే పెట్టామని తెల్లవారుజామున వచ్చి అడావడిగా గోడను కూల్చారు అంటే నిజంగా మీరు ఎటువంటి అరాచక పరిపాలన చేస్తున్నారు? ఈ రోజు చూస్తే అయింది, ఉదయం నుంచి ఇదే సంభాషణ జరుగుతుంది. లాస్ట్లో ఆర్డీఓ గారు వచ్చారు, మన అయ్యన్న పాత్రి గారు సతీమణి పద్మావతి మేడం గారితో మాట్లాడడానికి ఆర్డీఓ గారు వచ్చారు. మీరు నాకు నోటీస్ ఎందుకు పంపించలేదు అని అడిగితే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఒక అధికారి, ఒక డివిజనల్ అధికారి అయినా అలాంటిది ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఎంఆర్ఓ గారు ఇచ్చారని ఇలా పిలవండి ఎంఆర్ఓ గారిని అంటే ఆయన అటు ఇటు చూసి తలదించుకునే పరిస్థితి. చివరికి ఒకటి అడిగారు, ఈరోజు సర్వే పెడుతున్నాం మీకు అభ్యంతరం లేదని అడిగితే నిజమే సార్, ఉదయం మాకు పాలు ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా లోపలికి పంపించలేని పరిస్థితిలో నేను రికార్డు కూడా నేను తెచ్చుకోవాలి కదా, నా రికార్డు నేను చూపిస్తాను, నాకు ఎన్ని రోజులు టైం ఇస్తారో చెప్పండి, మీరు సర్వే చేయండి, నిజంగా గవర్నమెంట్ భూమి ఒక్క సెంటు ఉన్న సరే మీరు తీసేసుకోండి, లేకపోతే మీరు చేసిన దానికి మాకేంటి ఆన్సర్ ఇస్తారని మీరు చెప్పండి అని పద్మావతి మేడం గారు చెప్పడం జరిగింది. దానికి ఆర్డీఓ గారు మరలా కలెక్టర్ గారిని అడుగుతానన్నారు, కలెక్టర్ గారు మళ్ళీ సీఎంని అడుగుతానంటారు. ఎందుకంటే వీళ్ళ చేతిలో పరిపాలన లేదు కదా, ఎందుకంటే వీళ్ళు పరిపాలన చేయడానికి వీళ్ళు ప్రభుత్వానికి కీలుబొమ్మలాగా అధికారులు విమర్శించకూడదండి. అధికారులు అంటే చాలా గౌరవించమని చెప్పేవారు మా అయ్యన్న పాత్రి గారు. నేను లాస్ట్ టైం ఎంపీపీ చేసేదాన్ని, ఏ అధికారి గురించి అయినా మేము కంప్లైంట్ చేస్తే మీకు వాళ్ళ దగ్గర పని చేయించుకోవడం రాలేదని మమ్మల్ని తిట్టేవారు. అంత గౌరవిస్తారు అధికారులు. అలాంటి అధికారులు ఈ రోజుని ఒక పెద్ద అయిన ఇంటిని కూడా టచ్ చేస్తున్నాను, భయం లేకుండా మీరు టచ్ చేశారు. దీని పరివసానం అనేది ఎప్పుడన్నా జరుగు, మీకు మాత్రం ఇది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందు గురించి అది లీగల్గా ప్రొసీడ్ అవుతారు, చట్టం ఉంది, చట్టానికి ఇంకా గౌరవిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మనిషి తప్పు చేస్తే, నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీసి అడిగే హక్కు కూడా
ఎవరికి ఇవ్వలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అందరం భావిస్తున్నాం. చెప్పండి, దాగుడుమూతలు ఎందుకు, ఈ కూల్చివేతల పేరుతో అరాచకాలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళకి పాలన చేత కాదండి, పాలన చేత కాక ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి అయ్యన్న పాత్రలు లాంటి పెద్ద నాయకులనే ఇబ్బంది పెడితే సామాన్య ప్రజలు ఇంకా జడిసిపోతారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారండి. అంతేకాకుండా ఏదైనా ఒకవేళ ఎలాంటి ఏదైనా భూమి వాళ్ళది ఆక్యుపేషన్ ఉంది అంటే నోటీస్ ఇచ్చి చెయ్యాలి. అలా కాకుండా అర్ధరాత్రి పూట ఒక నక్సలైట్లలో ఒక నక్సలైట్ల మీద ఒక అసంఘిక చేస్తున్నటువంటి ఏది అసంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా తెల్లవారుజామున వచ్చి గోడ కూల్చడం, ఆ ఇంట్లో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా తప్పండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగా అయ్యన్న పాత్రుడు గారు వ్యతిరేకంగా పరిపాలనకి వాళ్ళు చేస్తున్న పరిపాలనకి వాళ్ళు ఇచ్చిన దాన్ని కౌంటరే ఇస్తున్నారు తప్పించి అతను ఏమీ తిట్టడం లేదు. అయినా సరే అతని మీద కేసు పెట్టాలో లేకపోతే ఇంకోటి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించడం చాలా దారుణం. ఎందుకంటే గతంలో అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ అసెంబ్లీలోనే మహిళలకు ఇంచిపరిశారండి, అలాగే వాళ్ళ మంత్రులు కూడా చాలా చెత్తగా చాలా బూతులు కూడా మాట్లాడారండి. అలాంటి వాళ్ళ మీద అప్పుడు ఏ చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఇక్కడ మన మినీ మహానాడు గాని బాగా సక్సెస్ అయింది. ఈ టైంలో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని వాళ్ళు ఆ సక్సెస్ చూసి భయపడి ఇలాగ ఈ కార్యక్రమానికి 4 రోజులు అవ్వకముందే ఈ ప్రయత్నం చేయడం చాలా దారుణం అని చెప్పి, ఇలాంటి ప్రయత్నం చేస్తే అయ్యన్న పాత్రుడి గారికి చాలా మంది అభిమానులు అండి, ఉత్తరాంధ్ర టైగర్ అండి అతను, ఆయన్ని ఎవరైనా టచ్ చేస్తే ఇది ఎటు పరిస్థితుల్లోనూ అయ్యన్న పాత్రుడి గారి జోలికి వస్తే తమ ఊరుకునేది లేదు, న్యాయబద్దంగా నీతివంతంగా బతికే నాయకుడికి ఇంటి మీదకి వస్తే తమ ఎవరో నిద్రపోము, అహోరాత్రులు ఇక్కడే ఉండి ఆయనకు బాసటగా నిలుస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అవుట్ స్టూడియో.